భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం నిలిచిపోవడంతో 12 గంటలకు క్యూ లైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ వేళలో మార్పులు చేశారు అధికారులు. పంబా నుంచి భక్తులు క్యూ లైన్లు మొదలయ్యాయి. ఇక క్యూ లైన్లలో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం నిలిచిపోవడంతో 12 గంటలకు క్యూ లైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ వేళలో మార్పులు చేశారు అధికారులు. పంబా నుంచే భక్తులు క్యూ లైన్లు మొదలయ్యాయి. క్యూ లైన్లలో సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం నిలిచిపోవడంతో 12 గంటలుగా క్యూ లైన్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, శబరిమలకైతే అయ్యప్ప భక్తులు పోటెత్తారు, అయితే అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం ఆగిపోవడం, 12 గంటలుగా క్యూ లైన్లలోనే భక్తులు నిలబడడం అనేది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయ్యప్ప భక్తులందరూ కూడా. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి, అసలు సర్వదర్శనం ఆగిపోవడానికి రీజన్స్ ఏంటి? శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భారీ స్థాయిలో భక్తులు రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే దర్శనానికి సంబంధించి చూస్తే ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి 10:30 వరకు మాత్రమే దర్శనం ఉంటుంది అయ్యప్ప స్వామి దర్శనం. కానీ ఒక గంట సమయం